ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు ఏపీ సీఎం జగన్. పేదలందరికీ ఇల్లు, జగనన్న భూ హక్కు, భూరక్ష పథకం, నాడు నేడుపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకువెళ్లాలి, కొన్ని జిల్లాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. 1000కు పైగా ఇల్లు నిర్మిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించేలా చర్యలు కూడా ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎలాంటి లోటు లేదన్నారు సీఎం జగన్. 2022-23 సంవత్సరంలో 10,200 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 15,810 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. అలాగే ఎక్కడా బకాయిలు కూడా లేవన్నారు సీఎం జగన్. ఇళ్ల నిర్మాణం చేపట్టే 10.03 లక్షల లబ్ధిదారులకు 3,534 కోట్లకు పైగా రుణాలు మంజూరు అయినట్టు ఆయన చెప్పారు. ఇళ్ల నిర్మాణ విషయంలో ప్రతి శనివారం హౌసింగ్ డేటా పరిగణించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో నిమగ్నమైన అధికారులు తప్పనిసరిగా 2 లేఅవుట్లను సందర్శించాలని, ఇలా చేయడం వల్ల అక్కడ సమస్యలు తెలుస్తాయని, అలాగే నిర్మాణాల్లో నాణ్యత కూడా ఉంటుందన్నారు సీఎం. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలోని 48,000 మంది పేదలకు ఏసీసీఆర్డీఏ ప్రాంతంలో 2వ వారంలో ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సీఎం జగన్. Appointed as a special officer for every district, and these special officers would be coming down, these senior IAS officers who have been appointed as special officers would be coming down to the districts, and they would be visiting the district twice in a month. Every fortnight these officers would go to the districts. They would be monitoring this activity as well along with the collectors.